తూర్పు గోదావరి జిల్లా అడ్డతేజల మండలంలో పాపంపేట అనే గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది। ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులు గాని వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నాడు నేడులో పాఠశాల అభివృద్ధి గాని శుద్ధి చేసినటువంటి త్రాగునీరు త్రాగుతున్న విధానం గాని అలాగే పిల్లలందరికీ కూడా నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా కానుక ద్వారా వారికి కిట్ ఏదైతే బుక్స్ సాక్స్ షూస్ బ్యాగ్ బెల్ట్ టై ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి విధానంలో ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకించి ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పేదరికం అనేటువంటి ఒక రాక్షసిని ఎదుర్కోగల శక్తి విద్యకు మాత్రమే ఉందని ఆ విద్యా వ్యాప్తి కోసం గత పాలకులు ఎవరూ చేయనటువంటి గొప్ప ప్రయత్నాన్ని వారు అరకొరగా చేస్తే ఇవాల సంపూర్ణంగా చేసి విద్యార్థులు మాత్రమే విద్యార్థి యొక్క ఉన్నతిని కాంక్షించేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారని స్పష్టమవుతుంది। మారుమూల ప్రాంతంలో ఈ రోజు ఈ కిట్లు పంపిణీ చేయబడినటువంటి చూసినట్లయితే విద్యా పరంగా ఈ రాష్ట్రం భారతదేశానికి దిక్చూసిగా నిలబడుతుంది ముఖ్యమంత్రి గారి పాలనలో అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం।